గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 200 మందికి ప్లేట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం తినేందుకు అంకమ్మ తల్లి గుడి చైర్మన్ చెన్నుపాటి ఆనందరావు, వైస్ చైర్మన్ హరిబాబు 200 ప్లేట్లు అందజేశారని జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లో దాచుకున్న బంగారం తీసుకోవాలన్నా దాచుకోవాలన్నా ఉదయము నుండి సాయంత్రం దాకా ఉండాల్సిందే, ఇంటి దగ్గర నుండి మధ్యాహ్న భోజన క్యారేజీ తెచ్చుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది ఇష్టారీతిలో పనిచేస్తున్నారని రైతులు అంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని చెబుతున్నారు. బంగారం తీసుకోవాలంటే గంటలు గంటలు పడుతుందండి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎంతసేపు అయింది? 10 ఇంటికి వచ్చాము. టైం పావుదొక్క 3 అయింది. మరి మీరు అన్నం తిన్నారా? అన్నం ఇప్పుడు తిన్నా. చెవుల్లో మాట్లాడుతుంది ఏం పట్టలేదా? చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.